నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. మనం ప్రస్తుతానికైతే కొరుట్ల రామదాసు కలర్ స్కాలర్షిప్ దగ్గర వెళ్తున్నాం. ఇది మెయిన్ షెడ్ ఇది, డిస్ప్లే గణపతి మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే మన ఒకటి లాస్ట్ ఇయర్ ముంబై మోడల్ అయితే ఫేమస్ మోడల్ అయితే యూనిక్ మోడల్ గణపతి, ఒకటి 12 ఫీట్ల గణపతి అయితే 100% పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. అదైతే మీ దగ్గర నుంచి పెట్టా. అట్లాగే మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే మనం కారన్ గణపతి కూడా కొన్ని అప్డేట్లు అవుతున్నాయన్నమాట, అవి కూడా మీ దగ్గర నుంచి పెడతా. ఈ వీడియో ఎండ్ వరకు అయితే ఇవ్వడదు. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. పదండి వీడియో ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు భారీ గణపతి ఉంది, దాదాపు ఒక 15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉందని చూడొచ్చు మీరు. అదైతే పైన గీట కూడా అక్కడ ఫిట్ చేశారనమాట. ఇక్కడ మనం గణపతి రైట్ సైడ్ వచ్చేసి శివుడు పార్వతి దేవి అందరూ చూడొచ్చు స్టాండింగ్ పొజిషన్. అట్లాగే గణపతి పార్వతి రియల్ పార్ట్ అట్లాగే కన్వ కూడా మెడల్ సెట్ చేశారు, భారీ గణపతి చూడొచ్చు మీరు. అట్లా ఇక్కడ ఇంకోటి మనకు మోస్ట్ యూనిక్ మోడల్ గణపతి ఉంది, ముంబై మోడల్ ఇది. గణపతి అయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి, పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఈగల్ అట్ చూసుకున్నమాట. హైలైట్ హైలైట్ గణపతి అయితే గణపతికి మనకు వన్ సైడ్ మనకు వైట్ కలర్ తీసుకున్నాం. సో పెద్ద గణపతి జంబో గణపతి చూడొచ్చు, దాదాపు 16-17 ఫీట్లకైతే హైట్ ఉంటుంది. సో ఇక్కడ మనం గణపతికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు రాముడు స్టార్టింగ్ పొజిషన్ అనమాట చూడొచ్చు. గణపతి చేతి కింద అయితే పులి ఉన్న చూడొచ్చు, హైలైట్ ఉన్నది అయితే మొత్తం భయంకరంగా ఉన్నది. హైలైట్ వల్ల పెయింటింగ్ వర్క్ అయితే గణపతికి మన పంచగా అయితే మొత్తం సుందరం మన అయితే సిల్కీ వర్క్ వచ్చింది అనమాట, సిల్కీ వర్క్. అట్లాగే మనకు రామునికి మెడల హారం ఉంటుంది కదా, బాలరామ రచన మాట చూడొచ్చు, భారీ గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అట్లా ఇక్కడ కూడా ఇంకొక ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో విఠలేశ్వరుడు వచ్చిన విఠల స్వామి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా మనకు మోస్ట్ యూనిక్ మోడల్ గణపతి అయితే ఒకటి తయారవుతుందని చెప్పినా కదా రామదాసు కలర్స్లో, ఇవే గణపతి. బ్యాక్డ్రాప్లో అమ్మవారు ఆర్చ్ వచ్చిందన్నమాట చూడొచ్చు మీరు. గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ప్రస్తుతానికైతే మనకు హైదరాబాద్లో కానీ లేకపోతే ఇక్కడ ఎక్కడైనా సరే మనకు ట్రెండింగ్లో ఉంది గణేశుడు అయితే బ్యాక్డ్రాప్లో అమ్మవారు ఆర్చి. సో దగ్గర నుంచి చూపెడతాం మీకైతే గణపతి. గణేశుడు అయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉంటాడు. ఇదంతా కూడా రియల్గా అయితే పంచ అయితే సెట్ చేశారనమాట చూడొచ్చు మీరు. అట్లాగే మనకు సింహాసనంకి అయితే రైట్ లెఫ్ట్ అయితే రెండు సింహాలు అయితే వచ్చినాయన్నమాట చూడొచ్చు మీరు స్టాండింగ్ పొజిషన్లో. సో గణేశునికి అయితే రియల్ పంచ అయితే సెట్ చేశారు. అట్లాగే మెడల కండువ కూడా వస్తుందన్నమాట, ఇంకా కండువ అయితే రాలేదు. గణేశుడు అయితే హైలైట్ ఉన్నాడు, మొత్తం ముంబై మోడల్ ఫేస్ కట్ అయితే హైలైట్ ఉన్నది. బ్యాక్డ్రాప్లో చూడొచ్చు మీరు ఆర్చి, అమ్మవారు ఆర్చి హైలైట్ ఇచ్చారు చూడొచ్చు మీరు. మొత్తం ఇట్లా గోల్డ్ ఇచ్చి ఇచ్చారనమాట, గోల్డ్ అట్లాగే బ్లాక్ కలర్లో కాంబినేషన్లో అయితే ఇచ్చారనమాట. హైలైట్ ఉన్నది అమ్మవారి ఆర్చ్ అయితే. మొత్తం అమ్మవారికి అయితే 8 చేతులు అన్నమాట చూడొచ్చు మీరు. చేతులలో ఆయుధాలు కూడా ఉన్నాయి, త్రిశూలం అట్లాగే ఇవన్నీ మనకు కత్తి ఇవన్నీ కూడా కొడలి ఆయుధాలు అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు మీరు. సో ఈ గణపతి అయితే ఫేమస్ మోడల్ ఇది. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎక్కడైనా సరే ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ గణేష్ అయితే. లాస్ట్ ఇయర్ అయితే మనకు ముంబైలో అయితే ఈ గణేషుడు ట్రెండింగ్ అన్నమాట అమ్మవారు ఆర్చి, నాకైతే బాగా నచ్చింది. ఈ గణేషుడు దాదాపు ఆర్చితో సహా చూసుకుంటే మాత్రం మనకు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి అయితే, చాలా బాగుంది. అట్లా మనం ఇంకో గణపతి అయితే దిగుతాం మనం. ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి, ఈ గణపతి కూడా పెద్ద గణపతి, దాదాపు 13-14 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో ఈ గణపతికి ఇంతకుముందు మనకు వైట్ కలర్ పంచ ఉండే, ఇప్పుడు మాత్రం చేంజ్ చేశారనమాట చూడొచ్చు. ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారు. అట్లాగే మెడల కండు వచ్చేసి మనకు మెరూన్ కలరు చెంకి వర్క్ వచ్చిందనమాట కండువకి అయితే చూడొచ్చు మీరు. సో పెద్ద గణపతి ముంబై మోడలు, సిట్టింగ్ పొజిషన్ ఇది. బ్యాక్డ్రాప్లో ఆర్చి వచ్చింది మంచిగా ఫ్లవర్స్ తోటి, అట్లాగే సర్కిల్లో అయితే మనకు లోపల కూడా మనకు చెంకి వర్క్ అయితే చేసారనమాట చూడొచ్చు మీరు. కింద రైట్ లెఫ్ట్ అయితే రెండు సింహాలు కూడా వచ్చినాయి. అట్లాగే మనం ఇంకొకటి మనకు ఫేమస్ మోడల్ గణపతి అయితే చూద్దాం మనం. చింతామణి మోడల్ ఇది, ముంబై ఫేమస్ మోడల్. లాస్ట్ ఇయర్ అయితే ముంబైలో అయితే బాగా ఫేమస్ అయిపోయింది చింతామణి మోడలు. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు ఫ్యామిలీ సమేతంగా ఉంటారన్నమాట చూడొచ్చు మీరు. ఫస్ట్ అయితే దూరం నుంచి అయితే మొత్తం మీకు మొత్తం ఎట్లుంటుంది ఇప్పుడు గణేశుడు అయితే, తర్వాత దగ్గర నుంచి కూడా చూద్దాం మనం అయితే. చూడొచ్చు రామునికి అయితే మనకు మెరూన్ కలర్ పంచ అయితే తీసుకున్నారు కలర్ కాంబినేషను. అట్లాగే నడుము దగ్గర అయితే మనకు బ్రౌన్ కలర్లో తీసుకున్నారు, చెంకి వర్క్ అయితే వచ్చిందనమాట చూడొచ్చు మీరు.
అట్లాగే మెడల కండువ అయితే చాలా పెద్ద వచ్చింది, ఎల్లో కలర్ కాంబినేషను. ఇదంతా కూడా చెంకి వర్క్ వచ్చింది అన్నమాట. గణేశుడు అయితే రాముని గెటప్లో అయితే ఉంటాడనమాట. చూడవచ్చు మీరు కిరీటం దగ్గర, అట్లాగే తొండం పైన ఆభరణాలకు అయితే మనకు కుందన్ వర్క్ అయితే వచ్చింది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అట్లా ఇక్కడ మనకు లక్ష్మణుడు స్టాండింగ్ పొజిషను రైట్ సైడ్ వచ్చేసి. బ్యాక్డ్రాప్లో ఆర్చి కూడా ఉందన్నమాట చూడవచ్చు మీరు. అట్లా ఇక్కడ మనకు గణపతికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సీతాదేవి స్టాండింగ్ పొజిషన్లో చూడవచ్చు మీరు. చాలా బాగుంది, ఫేస్లో కలర్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. సీతాదేవికి కూడా సారీ చూడవచ్చు మీరు, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషను. ఇదంతా కూడా మనకు డిజైన్ అయితే మనకు మొత్తం చెంకి వర్క్ వచ్చిందన్నమాట చూడవచ్చు మీరు, చాలా బాగుంది. అక్కడ అట్లాగే ఇంకో గణపతి చూడవచ్చు మీరు, ఇక్కడ ఎలుక పైన కూర్చున్న గణపతి పగిడి గణేశుడు చూడవచ్చు మీరు. దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది, 11-12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో రియల్ పంచ పింక్ కలర్ కాంబినేషన్, అట్లాగే మనకు కండు వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్, బండపాకురు అంటారు కదా, సో అట్లాంటి కలర్లో అయితే మనకు ఇదంతా కూడా మనకు బార్డర్ వచ్చిందన్నమాట, గోల్డ్ బార్డర్. అట్లాగే అంతా చెంకి వర్క్ కూడా వచ్చింది చూడవచ్చు మీరు. సో గణపతి అయితే చాలా బాగుంది. అట్లాగే మిగతా గణపతి కూడా చిన్న లుక్ వేద్దాం మనం చూడవచ్చు మీరు. శివుని రథం పైన కూర్చున్నటువంటి గణేశుడు, ఇక్కడ నంది కూడా చూడవచ్చు మీరు అయితే. అట్లా ఇక్కడ కాన్సెప్ట్ గణపతి చూడవచ్చు, శివుడు అట్లాగే విష్ణుమూర్తి, కింద మనకు ఏనుగు, అట్లాగే నంది కూడా వచ్చిందన్నమాట చూడవచ్చు మీరు. సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే బొజ్జ గణపయ్య హైలైట్ ఉన్నది. అట్లా ఇక్కడ మనకు శ్రీకృష్ణ మోడల్ గణపతి, ఇక్కడ ఆవును పట్టుకుని అయితే ఉంటుందన్నమాట చూడవచ్చు మీరు. అట్లాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు వెన్న కుండ కూడా వచ్చిందన్నమాట. సో ఈ గణపతి కూడా చాలా బాగుంది. ఇక్కడ దశావతారాల కాన్సెప్ట్ ఇది. కొద్దిగా షార్ట్ కట్లో అయితే మిగతా గణపతి కూడా మొత్తం ఒకసారి దగ్గర నుంచి కూడా చూద్దాం మనం అయితే. ఈ గణేశుడు అయితే మనకు పాము, అట్లాగే గరుడ మహారాజ్ పైన కూర్చున్నటువంటి గణేశుడు చూడవచ్చు మీరు. సో ఇది కూడా కాన్సెప్టే. అట్లా ఇక్కడ మనకు ఈ గణేశుడు కూడా చింతామణి మోడల్, ముంబై ఫేమస్ మోడల్ ఈ గణపతి కూడా. ఇక్కడ వచ్చేసి మనకు గణేశుడు అయితే వీణ పట్టుకొని ఉంటాడు, శివుడు పార్వతి సమేతంగా ఉంటాడనమాట చూడవచ్చు మీరు. రైట్ సైడ్ వచ్చేసి నంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సింహం అయితే వచ్చిందన్నమాట. అట్లా ఇక్కడ గణేశుడు అయితే స్పెషల్ గణపతి చూడవచ్చు మీరు. బ్యాక్డ్రాప్లో మొత్తం శివలింగము, అట్లాగే శేషనాగ్ వచ్చిందన్నమాట చూడవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్లో అయితే మనకు నంది కూడా వచ్చింది. అట్లా ఇంకొకటి మనకు మోస్ట్ యూనిక్ మోడల్ గణపతి చూడవచ్చు, రాధాకృష్ణ గణపతి. స్పెషల్గా అయితే మనకు దీని ఈ ఒక్క గణపతినే స్పెషల్ పెట్టారనమాట చూడవచ్చు మీరు. లైటింగ్లో అయితే మొత్తం మెరిసిపోతుంది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది చూడవచ్చు.